అసలే కరోనా ఆపై సీజనల్ వ్యాధులు వానాకాలంలో విజృంభించనున్న సీజనల్ వ్యాధులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విశాఖ లాంటి నగరాల్లో రిక్రియేషన్ క్లబ్బులు ఇవన్నీ కూడా చాలా అవసరం ఉంది. అంటే ప్రజలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు పనులన్నీ చేసుకున్న తర్వాత కుటుంబాలతోటి కొంచెమైనా రిఫ్రెష్ అవ్వాలన్నా, హెల్త్ కాపాడుకోవాలన్నా వీటన్నిటికీ కూడా పార్కులు ఇవన్నీ కూడా అవసరం. ఇప్పటికే మనకు ఉడా పార్కు కానీ అలాగే కొన్ని కొన్ని అప్పుగారి ఇవన్నీ ఏరియాలు అన్నింటిలోనూ పార్కులే ఉన్నాయి. అయితే ఈ కోవిడ్ సమస్య వలన వీటి వల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అందుకనే వాటిని మూసేస్తున్నాం అని అంటున్నారు. కానీ వాటిల్లో ఇప్పుడు చాలా అంటే వాకింగ్ ప్రధాన వాకింగ్ ఇవన్నీ చేస్తే మంచిది ప్రజలకు అంటున్నారు. కానీ ఇరుకు ఇళ్ళు ఇటువంటి సిటీస్లో పొల్యూషన్లో వాకింగ్ చేస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఎక్కువ మంది ఏంటంటే పార్కుల్లో రౌండ్స్ వేస్తూ వాకింగ్ చేయడం కానీ, స్కేటింగ్ చేయడం కానీ, పిల్లలకి స్కేటింగ్ నేర్పించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే కుటుంబాలతో ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ అన్నది కరువు మన విశాఖపట్నంలో. అటువంటి పార్కులకు వెళ్ళి కొంచెం సేద తీరాలని అనుకుంటున్నారు. అయితే ఈ కోవిడ్ సమస్య వల్ల అది అట్లన్నింటిని మూసేయడం జరిగింది. నిజమే జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్టే, కానీ అక్కడ శానిటైజర్స్ ఏమైనా మిషన్ లాంటివి అవి పెట్టి వచ్చిన వాళ్ళకి మాస్కులు అవి ఉన్న వాళ్ళందరినీ లోపలికి పంపించడం, పార్కులన్నీ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తే, అంటే ఒక పక్కన కోవిడ్ సమస్య పెరుగుతూ ఉన్నా ఇటువంటి పొల్యూషన్ వీటి వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గాలన్నా, ప్రజలందరూ కొంచెం హ్యాపీగా ఉండాలన్నా వీటిని కూడా ఓపెన్ చేయాలి. దానివల్ల అక్కడ ఉన్న వర్కర్స్కి కూడా పని కంటిన్యూ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ బుడా పార్క్ ఇట్లన్నింటినీ కూడా ఇంకా డెవలప్ చేయాలి. మొన్న ఒక మీడియాలో వచ్చింది బుడా పార్క్ డెవలప్ చేస్తామంటున్నారు. ఖచ్చితంగా అది వెంటనే ఓపెన్ చేసి ఇటువంటి పార్కులు ఓపెన్ చేసి సరైన జాగ్రత్తలు తీసుకుని ప్రజలందరినీ కూడా ఎలా చేయాలని కోరుతున్నాను. అవేర్నెస్ కల్పించాలండి. ఆల్రెడీ ప్రభుత్వం కొంత చేస్తుంది, సీజనల్ వ్యాధుల సందర్భంగా కొంత యాక్టివిటీ జరుగుతుంది. కానీ ఈ కరోనా, ఈ సీజనల్ వ్యాధులు రెండూ కలిసి వచ్చాయా, ప్రజలు ఇంకా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీ చాలదు. ఎందుకంటే నిన్న నా బెస్ట్ ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి వెళ్తే ఇండస్ క్లోజ్డ్, విమ్స్ క్లోజ్డ్, తర్వాత ఏమో ప్రథమా క్లోజ్డ్, మొత్తం పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ క్లోజ్డ్. చిన్న హాస్పిటల్స్ పనిచేయటం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కరోనా తప్పితే ఇంకేమీ చూడటం లేదు. ఈ జ్వరాలు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికక్కడ క్లినిక్లు పెట్టాలి. అందుకే మేము మొదటి నుంచి మొత్తుకునేది ప్రభుత్వ వైద్య రంగం ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కేరళలో ప్రభుత్వ వైద్య రంగం ఉంది కాబట్టి అది బ్రహ్మాండంగా డీల్ చేయగలుగుతుంది. ఇప్పటికైనా మొత్తం తనకి ఎంత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత శక్తి ఉందో అంత శక్తిని రోడ్ల మీదకి తీసుకురావాలి. ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఇగో జ్వరం వస్తే పలానా చోటుకు వెళ్ళు, ఖచ్చితంగా నీకు మందు దొరుకుతుంది అన్న భరోసా విస్తృతంగా కల్పించాలి. ఇంకా ఇప్పుడుకున్న ఈ శక్తి చాలదు, ఇంకా రెండింతల శక్తితో పని జరగాలని కోరుతున్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడడం మంచిదే, కానీ ఒక పక్క కరోనా వ్యాధి ప్రజలను చుట్టుముట్టాడుతుంది. ఈ సీజనల్ వర్షాల్లో వచ్చినటువంటి వ్యాధులు ముఖ్యంగా జలుబు, జ్వరము, దగ్గు, ఈ రకమైనటువంటి వ్యాధులు అనేవి వస్తాయి. ఎక్కువ దోమలు విపరీతంగా ఉన్నాయి, దోమల మందులు ఎక్కడికక్కడే స్ప్రే చేయాలి. అలాగే ప్రజలకి అవగాహన కల్పించాలి. ఈ కరోనా బారి నుండి కాపాడుకుంటూనే ఈ సీజనల్ వ్యాధుల నుండి కూడా ప్రభుత్వం ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలన్నీ కూడా ఈ కరోనా పేరు చెప్పి వచ్చినటువంటి పేషెంట్లని పక్కబెట్టి ఇదే చూస్తామని చెప్పేటట్టు కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఓపి ఇక్కడ ప్రారంభించి అన్ని వ్యాధులను కూడా చూసేటట్టుగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ కరోనాతో పాటు ఈ సీజనల్ వ్యాధులు కూడా మరి చుట్టుముట్టి ప్రజల్ని ప్రాణాలని అంతం చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే వర్షాకాలంలో కూడా చిన్నపిల్లలందరూ కూడాను ఈ యొక్క జలుబు ఇవన్నీ కూడా ప్రారంభమైంది. అలాగే తక్షణమే ఈ యొక్క సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి మందులు ఎక్కడ పడితే అక్కడ ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా దొరికేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మందులు లేవు అనేటువంటి ఆలోచన వస్తే ప్రజల్లో మరి ఒక భయం పుడుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా చూడట్లేదు, మేము చచ్చిపోవడమేనా మాకు అంతేగత అనేటువంటి పరిస్థితికి ప్రజలు తీసుకురాకుండా చూడాలి. అలాగే ఒక పక్క లాక్డౌన్ కొనసాగుతుంది, ఈ లాక్డౌన్లో పనులు ఎవరు చెప్పట్లేదు, కరోనా ఉందని చెప్పేసి పనులకు పిలవట్లేదు. పేదలు అందరూ కూడాను ఒక పూట తింటే ఒక పూట తినేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాగే పస్తులతో కూడా ప్రజలు గడుపుతూ ఉన్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రోటీన్ ఆహారం తీసుకోకపోగా మరి సీజనల్ వ్యాధులు కూడా తట్టుకొని లేనటువంటి బాడీ ఈరోజు యాంటీ బాడీస్ తయారవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే ఈ యొక్క 5 కేజీల బియ్యం సో మరి సెప్టెంబర్ వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు. అది ఇంకా జనవరి వరకు పెంచి మనిషికి 10 కేజీల బియ్యం చొప్పున ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలి. ఒక బియ్యం ఇస్తేనే కాదు, ఆ బియ్యం మరి దొడ్డు బియ్యం లాంటిది ఇచ్చి దానివల్ల ప్రోటీన్ ఆహారం అనుకుంటే ఉపయోగం లేదు. బియ్యంతో పాటు కందిపప్పు అలాగే కావాల్సినటువంటి కొన్ని వస్తువులు ఇవ్వాలి. అలాగే చూడండి, కేరళ ప్రభుత్వం అక్కడ
మరి 17 రకాల వస్తువులు ప్రజలకు అందిస్తా ఉంది. మరి ఇక్కడ మనకి మొన్నటి వరకు బియ్యం ఒకటే ఇచ్చారు, ఇప్పుడు ఏదో కందిపప్పు శనగలు అంటున్నారు. ఇంతకు ముందు కందిపప్పు శనగలు అలాగే గోధుమలు అన్నీ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఇక్కడ రేషన్ బియ్యం ఆ రకమైనటువంటి ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా కొంత ఎంతో కొంత 5,000 10,000 వేసి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచుతూ ఉన్నారు. మంచి కార్యక్రమమే, ఇంకా ఎక్కువ వాటికి ఉపయోగపడేటట్లుగా కార్యక్రమాలు తీసుకోవాలి. ఈ ఏదైతే సివిల్ సప్లై ద్వారా ప్రజలకి ప్రతి ఒక్క ప్రోటీన్ ఆహారం అందుబాటులోకి వచ్చేటట్లుగా, అలాగే నిత్యావసర వస్తువులు అదుపులో ఉంచాలి, అవన్నీ కూడా ఉన్నప్పుడే మందులు ప్రతి హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంచాలి. డాక్టర్లందరూ కూడా సేవాభావంతో పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయడానికి ఈ సీజనల్ వ్యాధుల నుండి కూడా ప్రజలను కాపాడి, అలాగే పారిశుద్ధ్యం ఎక్కువ ఎక్కడికక్కడే మురుకువాడల్లో పారిశుభ్రత పాటించేటట్లుగా శుభ్రపరిచేటట్లుగా మరి అధికారులు ఆ బాధ్యత కూడా తీసుకొని సీజనల్ వ్యాధుల నుండి కూడా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. కోవిడ్ మహమ్మారితో దేశం వణుకుతోంది, రాష్ట్రంలో కూడా రోజు వేల సంఖ్యలో కేసులు పెరుగుతూ ఉన్నాయి, విశాఖపట్నం కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనతో ఉన్నారు, ఈ పరిస్థితి ఏ పరిస్థితి దారితీస్తుందని చెప్పి ఆందోళనతో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలు తమ వంతు బాధ్యతగా భౌతిక దూరం పాటించే దానికోసం, సొంత క్రమశిక్షణ పాటించే దానికోసం తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాల సైడ్ నుంచి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నా సరే అవి సంతృప్తికరంగా లేవు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కోవిడ్ మహమ్మారి నివారించేదానికోసం ఐసోలేషన్ వార్డులో సరైన సదుపాయాలు లేవు, కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటి పౌష్టికారం ఇవ్వడం లేదు, మందు సరిగా ఇవ్వట్లేదని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు. కోవిడ్ మహమ్మారి నివారించేదానికోసం అవసరం సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్మికులు, డాక్టర్సు, సిబ్బంది, పోలీసు వారు, వీళ్ళకి సరైన రక్షణ పరికరాలను ఇవ్వడం లేదు. మోడీ ప్రభుత్వం ఈ బాధ్యత రాష్ట్రాలు రాష్ట్రాలను వదిలిపెట్టే కార్యక్రమం చేసి పడేసింది, రాష్ట్రాలకి నిధులు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ప్రాధాన్యత ఇంకా పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉన్నది ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం ఉంటే రెండో వైపు నుంచి కాలంలో సీజన్ వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాలు వచ్చే క్రమంలో సీజన్ వ్యాధులు పెరిగే పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా సరే కరోనా కోవిడ్ సోకిందే అని చెప్పిన ఆందోళన కూడా ప్రజానీకంలో భయం ఆందోళన ఏర్పడుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ వ్యాధులను నివారించే దానికోసం అవసరమైనటువంటి చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ చర్యలన్నీ తీసుకోవాలి. పారిశుద్ధ్యాన్ని ఖచ్చితంగా మెరుగుపరిచే దానికోసం అవసరం చర్యలు చేపట్టాలి. అవసరమైతే సిబ్బంది ఇంకా పెంచాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లో ఈ పారిశుద్ధ్య సిబ్బంది తగ్గ సంఖ్య చాలదు, కానీ ఈ సంఖ్యను పెంచాలి. సంఖ్యను పెంచి ఆ విధంగా పారిశుద్ధ్యం మెరుగుపరిచే కార్యక్రమం చేయాలి. రెండో వైపు నుంచి ఈ పారిశుద్ధ్య కార్మికులకి పొడి చెత్త తడి చెత్త సంబంధించి ప్రధాన తడి చెత్త పొడి చెత్త కార్మిక సంబంధించి మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 5 నుంచి వాళ్ళు జీతాలు ఇవ్వడం లేదు. ఒక పక్క వచ్చి శుభ్రత పాటించాలని చెప్పి అంటున్నారు, వ్యాధులు నివారించాలని చెప్పి అంటున్నారు. ఆ వ్యాధులు నివారించడం కోసం, శుభ్రత పాటించడం కోసం రెక్కల మొక్కలు చేసుకుని రాయి రేయింబాలు పనిచేస్తున్న కార్మికులకి 5 జీతం లేకపోతే వాళ్ళు ఎలా పోతారండి, ఎలా పనిచేస్తారండి వాళ్ళు? వాళ్ళకి మీలాగా కుటుంబాలు, వాళ్ళకు మీలాంటి కుటుంబాలు కావా? కార్మికులకు సంబంధించి వాళ్ళు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? కార్పొరేషన్ బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? కాబట్టి పేరుకి స్వచ్ఛత అని చెప్తున్నారు, రెండో పక్క నుంచి ఆ స్వచ్ఛత కోసం పాటుపడుతున్నటువంటి కార్మికులతో జీతాలు మీరు 5 చివరా, ఇది ఎక్కడ పడుతుంది, ఇది ఎక్కడ న్యాయం ఇది? కాబట్టి ఆ పారిశుద్ధ్య కార్మికులకి కానివ్వండి, లేకపోతే తడి చెత్త పొడి చెత్త కార్మికులు కానివ్వండి, ఎవరికైతే ఈ పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే చెల్లించాలి. మీరు ఆ చెల్లించడం ద్వారా వాళ్ళు బాగా పనిచేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇదో పని చేయాలి. రెండోది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన పని అంటే ప్రతి వార్డులో కూడా ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈ కోవిడ్ ఈ సీజనల్ వ్యాధుల్ని నివారించేదానికోసం అవసరమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా మీరు ప్రాథమిక వైద్య కేంద్రాలు పెట్టండి. ఎవరికైతే ఈ సీజనల్ వ్యాధులు తగ్గా ప్రభావం ఉందో వాళ్ళు వెంటనే వాళ్ళ ఆసుపత్రి దగ్గర ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకొని ఆ విధంగా వాళ్ళు వ్యాధుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీరు కేంద్రాలు పెట్టడమే కాదు, ఆ కేంద్రాల్లో డాక్టర్లు పెట్టండి, సిబ్బందిని పెట్టండి, అవసరం మందులు ఏర్పాటు చేయండి. దాంతోపాటు పరీక్షలు నిర్వహించడం కోసం అవసరమైనటువంటి ల్యాబ్ సదుపాయాలు కల్పించే కార్యక్రమం చేయండి. దీనికి అవసరం నిధులు కేటాయించండి. అలా చేస్తే అప్పుడు ఈ సీజనల్ వ్యాధుల్ని మనం నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక ప్రచారం చేస్తున్నారు, ప్రజలు పరిశుద్ధం పాటించారు, ఖచ్చితంగా ప్రజలు పరిశుద్ధం పాటిస్తారు, అందులో డౌటే లేదు. కేవలం పరిశుద్ధ కార్మికులు ప్రజలు పరిశుద్ధం పాటిస్తే సరిపోదు కదా, అయినా వ్యాధులు వస్తున్నాయి. అందరూ పరిశుద్ధం పాటిస్తున్నా కానీ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి వ్యాధులు నివారించేదానికి కోసం అవసరమైనటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించాలి. కార్పొరేషన్ బాధ్యత వహించి మొత్తం ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా, సిబ్బందిని డాక్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా, మందుల్ని ల్యాబ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ వ్యాధుల నుంచి ప్రధానంగా రక్షించే కార్యక్రమం చేయొచ్చు. దీంతోపాటు పందులు విపరీతంగా పెరిగిపోతున్న కాలంలో గతంలో కుక్కలు ఉండే కుక్కతోటి పందులు పెరుగుతున్నాయి. ప్రధానంగా నివాస ప్రాంతాల్లో చూసుకునేటప్పుడు పందులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దాన్ని నివారించే కార్యక్రమం చేయండి. గతంలో కుక్కల కోసం కార్యక్రమం చేపట్టి కుక్కల నివారించే దానికోసం మళ్ళీ కుక్కలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దానికంటే ముందుగా ఈ పందుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ పందుల వల్ల ఎటువంటి వ్యాధులు వచ్చేస్తాయని చెప్పిన ఆందోళన ప్రధానికి ఉంది.
కాబట్టి పందుల నివారణ కార్యక్రమం చేయండి అలాగే పరిశుభ్రతలో భాగంగా ఎక్కడికక్కడ మళ్ళీ చెత్త పేరుపోకుండా వర్షాలు పడతాయి కాబట్టి ఈ మురుగు వ్యవస్థ కాలువతల వ్యవస్థను కూడా మీరు సక్రమంగా చేసే కార్యక్రమం చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల సక్రమంగా పని చేస్తా ఉంది కొన్ని చోట్ల సక్రమంగా పని చేయట్లేదు దానికి సంబంధించినటువంటి వేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది నీరు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దాంతో మొత్తం చుట్టుపక్కల ప్రజలు కూడా తీవ్ర దుర్గంధంతో ఇబ్బంది పడతా ఉన్నారు అదే విధంగా కొన్ని చోట్ల ఈ చెత్త పేరుకుపోయి మొత్తం నీరు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ మేరకు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ మేరకు మళ్ళీ వ్యాధుల ప్రబల ప్రమాదం ఏర్పడుతూ ఉంది కాబట్టి కార్పొరేషన్ చేయాల్సిన పనులన్నీ కార్పొరేషన్ ఖచ్చితంగా చేయించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పొరేషన్ కోసం నిధులను ఇచ్చి ఈ విశాఖపట్నం ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజానీకాన్ని ఆదుకునే విధంగా సీజన్ వ్యాధుల నుంచి ప్రజలు కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం విశాఖపట్నం నగరం అనేది ఒక బౌల్ ఒక కప్పు లాంటిది మీరు గమనించండి విశాఖపట్నం మూడు పక్కల కొండలు ఉన్నాయి ఒక పక్క సముద్రం ఉంది ఓ చిన్న గ్యాప్ విశాఖపట్నంకి సౌత్ వెస్ట్లో ఉంది సౌత్ వెస్ట్లో ఎన్టీపీసీ స్టీల్ ప్లాంట్ ఉన్నాయి అంటే ఎన్టీపీసీ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి కాలుష్యం ఏదైతే ఉందో ఆ కాలుష్యం విశాఖపట్నం సిటీ మీద పడి చుట్టూ ఉండే కొండల వల్ల విశాఖపట్నం దాటి వెళ్ళడం లేదు దానికి తోడుగా విశాఖపట్నం ఎలివేటెడ్ ల్యాండ్ కాదు అంటే ఎత్తుగా ఉండేటువంటి నైసర్గికంగా లేదు విశాఖపట్నంలో ఉండే సివరేజ్ వాటర్ కానీ అట్లాగే వర్షాలు పడిన నుండి వచ్చిన నీళ్లు కానీ విశాఖపట్నం చుట్టుపక్కల మాత్రమే స్థిరపడేటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి తద్వారా మీరు కనుక చరిత్ర తీసుకుంటే కేంద్ర సంవత్సరం 2019 తీసుకోండి 2019లో విశాఖపట్నం నగరంలో ఎన్ని డెంగ్యూ కేసులు మనం చూసాము ప్రజలు డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు విద్యార్థులు మరి డాక్టర్లు ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూసాం అంటే సీజనల్ వ్యాధులు రావడానికి వచ్చినటువంటి సీజనల్ వ్యాధులు ఎక్కువ ప్రభావం చూపించడానికి అనువైనటువంటి నైసర్గిక ప్రదేశం విశాఖపట్నం ఈ రోజున భారతదేశంలో కరోనా మరి విస్తృత రూపం దాల్చింది నిన్న కూడా విశాఖపట్నం 82 కేసులు ఎన్నో వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది ఇప్పుడు విశాఖపట్నంలోని మరి వాయువ్య బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి అని చెప్పేసి మనం టీవీలో చూస్తున్నాం వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల వల్ల మలేరియాలు పెరిగేదానికి అవకాశం ఉంది త్రాగునీరు కంటామినేట్ అవడం ద్వారా మరి టైఫాయిడ్ జ్వరాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు కరోనా వ్యాధి ఎటు ఉన్నది అసలు ఈ కరోనా వ్యాధి టైఫాయిడ్ మలేరియా అన్నది ప్రజలకు వచ్చేటప్పుడు ప్రజలకి ఏ రకమైన రక్షణ కల్పించాలి నిజానికి ప్రజారోగ్యం అనేది ప్రభుత్వం తాలూకా ప్రాథమిక బాధ్యతగా ప్రభుత్వాలు టేకప్ చేయాలి ప్రజారోగ్యం ప్రజల ప్రభుత్వం తాలూకా బాధ్యత ప్రజలు వాళ్ళు ఓట్లు వేసి మమ్మల్ని సక్రమంగా పరిపాలించిన ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చారు అయితే ఈరోజు మనం చూస్తున్నాం టెస్టులు మరి ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మెరుగ్గా టెస్టులు జరుగుతున్నప్పటికీ కూడా మరి విశాఖపట్నం నగరంలో చాలా కాలం పాటు ఫ్లక్చువేషన్ మీరు గమనించండి ఈరోజు 200 వస్తే రేపు 50 ఎల్లుండి 250 మళ్ళీ 80 ఈ రకంగా ఫ్లక్చువేషన్స్ కరోనాకు సంబంధించి రావడం కానీ ఇక ఈ డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి మలేరియా వ్యాధులు వస్తున్నాయి కలుషిత నీరు వలన టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి అయితే ప్రజలు ఈ రోజున కరోనా వలన ఏది టైఫాయిడో ఏది మలేరియో తెలియక చాలా ఇబ్బందులు పడిపోతారు ప్రజారోగ్యం టెస్టింగ్ ఫెసిలిటీస్ పెంచాలి ప్రజల తాలూకా ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవాలి వ్యాక్సినేషన్ అంటే ఈ కరోనాకి వ్యాక్సిన్ వచ్చిందో కరోనా వ్యాక్సిన్ జరుగుతుంది ఇతర వ్యాక్సినేషన్లు ఏవైతే ఉన్నాయో మరొకసారి దాన్ని యాక్టివేట్ చేయాలి జనరల్గా స్కూల్స్ తీసేసరికి తెరిచి ఉండాలి స్కూల్స్ తెరవలేదు గత 6 నెలలుగా అంటే మార్చి నెల నుండి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ప్రజలు ప్రజారోగ్యం ఇతర సమస్యలపైన ఆధారపడే పరిస్థితులు పోతున్నాయి ఈ కాలంలో ఈ 6 మాసాలు 5 మాసాల కాలంలో పుట్టిన వాళ్ళు కానీ ఈ షెడ్యూల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పేదలకి ఈ 5-6 మాసాల కాలంలో అదనంగా టీకాలు వేయించాల్సిన సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో అట్లా టీకాలు సక్రమంగా జరగలేదనేది మరి జగమెరిగిన సత్యం వెంటనే ప్రజారోగ్యం ఇన్సూర్ చేయడానికి ముందస్తు చర్యగా టీకాలు అందరికీ ఏర్పాటు చేయాలి ఎవరెవరికైతే ఇట్లా లక్షణాలు ఉన్నాయో సంచార వైద్యశాలలు పెట్టి మురికివాడల్లోకి వెళ్ళి మురికివాడల్లో పరీక్షలు చేసి ఇది కరోనా కాదు అని నిర్ధారించి ఇతర వ్యాధులు వస్తే దానికి వెంటనే తగ్గించడానికి ఏర్పాట్లు చేసి ప్రజల ఆరోగ్యం ప్రజలు అనేది ఒక వనరు ప్రజల ఆరోగ్యం అనేది ఒక గొప్ప ప్రభుత్వాలకు వనరు అట్లాంటి వనరును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలే పూర్తిగా తీసుకొని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అసలే కరోనా ఆపై సీజనల్ వ్యాధులు వానాకాలంలో విజృంభించనున్న సీజనల్ వ్యాధులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక
అసలే కరోనా ఆపై సీజనల్ వ్యాధులు వానాకాలంలో విజృంభించనున్న సీజనల్ వ్యాధులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఋతుపవనాలు వచ్చి ఈ సంవత్సరం ముందుగానే మనకి వర్షాలు వచ్చాయి, బాగుంది వాతావరణం, వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. ఇటీవల కాలంలో సక్రమంగా వర్షాలు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కరోనాతోనే ప్రపంచమంతా అతలాకుతలం అవుతా ఉంది. దాని ప్రభావం మన మీద కూడా అదే స్థాయిలో ఉంది. ఈ వర్షాలు ప్రారంభమైన తర్వాత విశాఖపట్నంలో ప్రత్యేకించి అది నగరంలో కానివ్వండి లేకపోతే గిరిజన ప్రాంతంలో కానివ్వండి ఈ సీజనల్ వ్యాధులు విపరీతంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మలేరియా, టైఫాయిడ్, ఇప్పుడు కొత్తగా డెంగ్యూ ఒకటి వస్తూ ఉంది. మలేరియా ఒకటే సింగిల్గా రావట్లేదు. మలేరియా ప్లస్ జాండీస్ కానీ, మలేరియా ప్లస్ డెంగ్యూ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో అదే ప్రాణాంతకంగా తయారవుతూ ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇది మలేరియాతో కలిసి వస్తే ఇక మనిషి ప్రాణానికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో తక్షణమే అసలు ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఎవరో ప్రభుత్వాలు ఒకటే చేయాలని చెప్పని కూడా చెప్పలేము. ప్రభుత్వాలు చేయాల్సింది చేయాలి, దాంతోపాటు ప్రజలు కూడా దానికి సహకరించాలి. అయితే ఈ సీజనల్ వ్యాధులను నిరోధించేటటువంటి పద్ధతుల్లో, దీన్ని వ్యాప్తి చెందకుండా అరికట్టేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ యంత్రాంగం లేకపోతే ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం తగిన పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. లేకపోతే ఇప్పుడున్నటువంటి కరోనా నేపథ్యంలో ఈ సీజనల్ వ్యాధులు కూడా ప్రబలితే మరింత తీవ్రంగా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిని నివారించేటటువంటి చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించి తగిన పద్ధతుల్లో మొత్తం కార్పొరేషన్ యంత్రాంగం కానివ్వండి, అలాగే గిరిజన ప్రాంతంలోని గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు కరోనాతోటే విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం ప్రాంతంలో ఉండే ప్రజలందరం కూడా చాలా భయాందోళనలతో ఉన్నాం. దీనికి తోడు ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ వర్షాకాలంలో రోజు కూడా తుఫాన్లు లేదంటే భారీ వర్షాలు పడటంతో ఈ సీజనల్ వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు కరోనా తోటి జ్వరం వస్తుందని చెప్పేసి లేదంటే గొంతు నొప్పి వస్తుందని చెప్పేసి ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు బాధపడుతుంటే ఈ సీజనల్ వ్యాధులు కూడా ఒకదాని మీద ఒకటి అటాక్ చేయటం అనేది ప్రధానంగా ముసలోళ్ళ మీద, పిల్లల మీద, అలాగే మన ప్రాంతాల్లో కూడా దోమలు ఇవన్నీ కూడా పెరిగిపోవడంతో ఈ సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే ఇటు కరోనా వ్యాధి లేదంటే సీజనల్ వ్యాధి అనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి అనేది ఈరోజు ఉంది. ఇప్పుడు ముఖ్యంగా స్లమ్స్, విశాఖపట్నంలో స్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్లమ్స్లో ఈ మురుకువాడల్లో ఎక్కడికక్కడ మురుకు ఉండిపోవడం, మురుగునీరు పారుదలకి ప్రతిరోజు కూడా క్లీన్ చేయకపోవటం లేదంటే చెత్తా చెదారం అనేది బాగా పెరిగిపోవటం అనేది కూడా దీంతో కూడా ఈ సీజనల్ వ్యాధులు కూడా దాడి చేయటం అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే ఇప్పుడు జీవీఎంసీలు కూడా తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో రోజు కూడా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రధానంగా ఈ స్లమ్స్లో కూడా ఫాగింగ్ చేయటం, అలాగే బ్లీచింగ్ చల్లటం, శుభ్రం చేయటం, రోడ్లని లేదంటే కాలువల్ని వీటన్నిటి కూడా శుభ్రం చేయటం అనేది కూడా ఇప్పుడు రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేయాలి. ఇది కూడా లేకపోవడంతో ఇప్పుడు దోమలు కానీ, ఈగలు కానీ లేదంటే ఈ అంటువ్యాధులు కానీ బాగా పెరిగిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజనల్ వ్యాధులు, కరోనా ఈ రెండింటితోటి కూడా విశాఖ ప్రజలందరూ కూడా సతమతమయ్యే పరిస్థితి అనేది రాబోయే కాలంలో బాగా పెరిగిపోద్ది. ఎందుకంటే రోజు రోజు విశాఖపట్నంలో కానీ జిల్లాలో కానీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కరోనా కేసులు పెరిగిపోతుంటే ఎవరికి ఏ దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా సరే ఇది కరోనా ఏమని చెప్పేసి బాధపడే పరిస్థితి, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా దీనివల్ల ఆందోళన చెందే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణంగా ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. అలాగే ప్రజలు కూడా ఈరోజు స్వీయ నియంత్రణలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లోనే ఉండండి, అవసరమైతే తప్ప బయటికి రాకండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే మాస్క్ ధరించాలని చెప్తుంది. వీటన్నింటినీ కూడా ప్రజలు పాటించాలి. అలాగే ప్రభుత్వం కూడా ఈరోజు దీన్ని తగిన చర్యలు తీసుకుంటే ఈ సీజనల్ వ్యాధులు అరికట్టడం లేదంటే కరోనాను అరికట్టడం అనేది పెద్ద సమస్య కాదన్నది నేను అభిప్రాయపడుతున్నాను. విశాఖపట్నంలో అత్యధిక మందికి లంగ్స్ డిసీజ్ వస్తున్నాయి, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే పొల్యూషనే ప్రధానమైనటువంటి కారణం. ఏ పేషెంట్ చూసుకున్నా సరే ఎప్పుడైతే ఊపిరితిత్తులు వ్యాధి వచ్చిందో దాంతోపాటుగా జ్వరం, దగ్గు ఇటువంటి వ్యాధులను కూడా ఒకటి తర్వాత ఒకటి బాగా వ్యాపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కారణం చేతనే
కరోనా ప్రమాదం కనిపిస్తుంది. కరోనా రావడానికి ప్రధాన పొల్యూషన్, దీన్ని నివారించాల్సిన బాధ్యత, పొల్యూషన్ నివారించాల్సిన బాధ్యత మన కార్పొరేషన్ మీద ఉంది, జిల్లా కలెక్టర్ మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే విశాఖపట్నం పోర్ట్ ఉంది, పోర్ట్లో బొగ్గు పొడి వస్తుంది. బొగ్గు పొడి వస్తే మరి ఆటోమేటిక్గా మొత్తం పాత పోస్ట్ ఆఫీస్, పాత పోస్ట్ రోడ్ అంతా కూడా మొత్తం బంద్ అయిపోయింది, క్లోజ్ చేసేసారు. మరి దాని కారణం ఏంటంటే ఆ బొగ్గు మొత్తంగా గాలికి అది రావటం, మొత్తం విస్తరించడం జరుగుతుంది. అది ఒకటి పరిస్థితి. రెండోది ఎన్టీపీసీ పరిస్థితి, అది కూడా పొల్యూషన్ పరిశ్రమ ఈరోజు వచ్చింది. అదొకటే కాదు, ఆటనగర్లో పొల్యూషన్ ఉంది, మన ఆటనగర్లో పొల్యూషన్ వస్తుంది. అలాగే ఇతర చిన్న చిన్న పరిశ్రమలు కూడా పొల్యూషన్ అనేది చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. కనుక దీనిని మొత్తం అరికట్టాలా, పొల్యూషన్ లేకుండా అరికట్టాలా. ఎల్జీ పాలిమర్స్ మొన్నటి మనం చూసాం, ఎల్జీ పాలిమర్స్లో ఏ పరిస్థితి వచ్చిందన్నది, అచితాపురంలో ఏ పరిస్థితి ఉందని చెప్పేసింది. ఫార్మాసిటీ ఎక్కువగా వస్తుంది, ఫార్మాసిటీ వల్ల పొల్యూషన్ ఎక్కువగా విస్తరిస్తుంది, వాటర్లో పొల్యూషన్ వస్తుంది. ఫార్మాసిటీ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది, డస్ట్ వాటర్, డర్టీ వాటర్ అంతా పొల్యూషన్ వెళ్ళిపోతుంది. పూడిమడక ప్రాంతంలో పొల్యూషన్ కలుస్తుంది, చేపలు ఉంటున్నా చేపల వలన తింటాం, ఆటోమేటిక్గా జబ్బులు వచ్చేస్తున్నాయి సముద్ర చేపలు. సముద్ర చేపలు ఆరోగ్యానికి చాలా ముఖ్యది, ఐరన్ పెరుగుతుందని చెప్తారు. మరి ఆ సముద్ర చేపలన్నీ కూడా ఈరోజు కాలుష్యం అయిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, అటువంటి కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు స్థాపించాలా, తమ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచాన్ని అట్లాడేస్తున్న కరోనా వ్యాధి ఒక పక్క ఉంది, రెండోదేమి ఈరోజు వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు విపరీతంగా ఉన్నాయి. సీజనల్ వ్యాధి వచ్చినా సరే ఇది కరోనా అని చెప్పేసి భయపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ఏదో ఒక రోగం ఉంటే, ఈరోజు షుగర్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లంలు ఏమైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు కరోనా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆల్రెడీ సీజనల్ వ్యాధులు వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ కొన్ని పనులు చేసేది. ఈరోజు సీజనల్ వ్యాధికి సంబంధించి కావాల్సిన ప్రధాన మలేరియా కానీ టైఫాయిడ్ కానీ లేకపోతే ఇటువంటి వాటన్నిటిపైన కూడా జాగ్రత్తలు తీసుకునేది. అటువంటి జాగ్రత్తలు తీసుకునే పని ఈ సంవత్సరం పెద్దగా కనిపించలేదు. కరోనా పేరు చెప్పి ఈరోజు కరోనాని నియంత్రిస్తాం లేదా కరోనా కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈరోజు సీజనల్గా వచ్చే వ్యాధులపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికే ఆల్రెడీ మన విశాఖపట్నంలో చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా కానీ అనేక వ్యాధులు ఇప్పటికే వస్తున్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నా లేదా విశాఖపట్నం స్లమ్స్లో చూసుకున్నా ఈరోజు వ్యాధులు బాగా అంటువ్యాధులుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఈరోజు ప్రధానంగా ఏదైతే మురికి ఉందో మురికి నియంత్రణ చేయడం కానీ లేకపోతే ఫిజికల్ డిస్టెన్స్ పాటించేటట్లు చేయడం కానీ ఇవేవి చేయడానికి ప్రభుత్వం సహకరించట్లే చేయట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు అటువంటి క్లీన్ చేసిన లేదా చెత్త తీసుకెళ్లే వాళ్ళకి ఈరోజు సరైన సౌకర్యాలు అందించట్లేదు. వాళ్ళ మాస్కులు కానీ గ్లౌజులు కానీ ఈరోజు అందించే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి ఒకవేళ చెత్త తీసుకెళ్లే వాళ్ళకి ఎవరికైనా ఒక అంటువ్యాధి ఉంటే, ఇది కరోనా కాదు మిగతా అంటువ్యాధి ఉన్నా సరే ఈరోజు ప్రజలందరికీ అంటుకునే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం గతంలో ఏదైతే గతంలో కొద్దో గొప్పని చేసేది మలేరియా, ఈరోజు విశాఖపట్నంలో ఒక విచిత్రం ఏంటంటే మలేరియా డిపార్ట్మెంట్ని ఏకంగా మూసారు. అంటే ఒక పక్కనేమి వ్యాధులేమి పెరుగుతూ ఉన్నాయి, ఈరోజు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరుగుతూ ఉన్నాయి. అదొకటే కాదు, ఈరోజు విశాఖపట్నం డ్రైనేజ్ సిస్టమ్ చాలా స్లమ్ ఏరియాలు బాగలేదు కాబట్టి ఈరోజు విపరీతంగా నీళ్ళు నిలవించబోయి ఈరోజు రోగాలు వస్తూ ఉన్నాయి. చాలామంది ఈరోజు ఒక పక్కనే రోగాలు వస్తే ఆ రోగాలు ట్రీట్మెంట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ఈరోజు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కరోనా టెస్ట్ చేస్తే తప్ప నేను ట్రీట్మెంట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రకంగా చూసే పరిస్థితి లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో కొద్దిగా స్వామిత ఉన్న వాళ్ళు వెళ్ళే సరే ఈరోజు కరోనా టెస్ట్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఒక పక్క సీజనల్ వ్యాధుల్ని పట్టించేసుకోకుండా ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. ఎప్పటికైనా సరే ఈరోజు సీజనల్ వ్యాధులు నియంత్రణ చేయడానికి అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ అన్నింటిని అప్రమత్తం చేయాలి, ప్రధానంగా జీవీఎంసీని అప్రమత్తం చేయాలి. ఆ రకంగా అప్రమత్తం చేస్తే సీజనల్ వ్యాధుల్ని నియంత్రించవచ్చు. ఒకటి, రెండో సంబంధించి కరోనా ఉంది కాబట్టి ఇటు పట్టించేసుకోవడం సరైనది కాదు. ఈరోజు సీజనల్ వ్యాధుల వల్ల కరోనా ఇంకా అదనమైనగా వ్యాప్తి చెందే పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ కమ్యూనిటీ అయిపోయింది కాబట్టి ఆ రకంగా కరోనా వ్యాప్తికి ఈరోజు సీజనల్ వ్యాధులు చాలా తోడ్పడతాయని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే సీజనల్ వ్యాధిని పట్టించేసుకోవాలి, కరోనా నియంత్రణకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. వర్షాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంతకుముందు 4-3 డిగ్రీల వరకు మండు టెండలో చెమటలకి వడబోసి తిరిగేవాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం ఒకేసారి స్టార్ట్ అవ్వడం బట్టి వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోతుంది. ఏ మాదిరిగా మారిపోతుంది అంటే చల్లబడడం బట్టి ఈ రొంపలు దగ్గు అనేది ఖచ్చితంగా బాడీలో టెంపరేచర్ని తట్టుకోలేక దలుగు
దగ్గు జలుబు చేస్తుంది కాబట్టి ఇటువంటి స్థితిలో ప్రాథమిక హాస్పిటల్ కావచ్చు ఏవైనా సిమ్మంది కావచ్చు దగ్గు నుండి ఏర్పాట్లను చూసుకుంటే బాగుంటదని చెప్పేసి భావిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ ఒకసారిగా టెంపరేచర్ తట్టుకోలేకపోతే ఆ స్థితిలో ఉన్నప్పుడు జ్వరం కూడా రావచ్చు హాస్పిటల్కి పోయినప్పుడు అంత త్వరలో చూసే ప్రయత్నం గవర్నమెంట్ చేయట్లేదు ఎందుకంటే ముందుగానే ఇది కరోనా టెస్ట్ చేసిన తర్వాతే మిగతా టెస్టులు చేస్తామని చెప్పేసి దగ్గు జలుబు ఉందని అడిగే పరిస్థితి ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది మన కేజీ వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి టెస్ట్ చేసిన తర్వాత లోపలికి పంపించారు అది దగ్గాను జలుబు కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలంలోనే గుంతలు ఉంటాయి గుంతల నిండా నీళ్ళు ఉంటాయి నీళ్ళు ఉన్నప్పుడు అవి స్టోరేజ్లో ఉన్నప్పుడు అక్కడ దోమలు రావడం రకరకాల ఇన్ఫెక్షన్ రావడం దెబ్బలు జలుబు రావచ్చు అయిన కూడా పరిశుద్ధ కార్మికులు కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నాం ఇంకా మధ్యలో చూసుకున్నప్పుడు ఏజెన్సీ ఏదైతే 11 మండలాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆవులు మేకలు ఎక్కువ పెంచుతూ ఉంటారు వాటిని అన్క్లీనినెస్ ఉండడం బట్టి వాటి చుట్టూ దోమలు చేరి ఆ దోమల పక్కనే ఇల్లు ఉండడం బట్టి ఖచ్చితంగా టైఫాయిడ్ మలేరియా వచ్చే స్థితులు కనిపిస్తూ ఉంటాయి తగిన ఏదైతే గవర్నమెంట్ ఉందో దానికి కూడా అవగాహన పెంచుకొని జనాల్లో ఒక చైతన్యం పంచి వాటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నాం అసలే కరోనా ఆపై సీజనల్ వ్యాధులు వానాకాలంలో విజృంభించనున్న సీజనల్ వ్యాధులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక